విషయం ఎచ్చేందా కదా తెలుసు కదా ఇక మా ఎంపీపీ గారు మా జిల్లా రైతు సంఘం అధ్యక్షులు తన డిసిఎంఎస్ డైరెక్టరు ఇక అందరికీ సింగిల్ ఉండే చైర్మన్ సర్పంచ్ ఇక మా ప్రభుత్వమే మహిళలకు చేసినట్టు మున్సిపల్ చైర్మన్ మార్కెట్ చైర్మన్ అని ఎరికెళ్ళారు దాకా అందరూ ఆలోచించారు అరే మార్కెట్ లో మా ఆవిడ హలో సార్కి సార్కి జరుగు 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 పదం ఉండదు సార్ అడుగుతాయి
యాభై గంటలు కొంచెం ఎక్కువ దీంతో కొంచెం జాబ్ ఫిట్ ఆరు వేల మూడు వందలు అటు పువ్వులు కూడా అంతే ఉన్నాము, ఎర్ర పువ్వులు ప్లేన్ పువ్వులు ఉన్నాయి, ప్లేన్ పువ్వులు ఇప్పుడు పుష్కలమైన అంతకు 50-100 రూపాయలకు ఎక్కడ ఉంది దొరుకుతున్నాయి అన్న. వాటర్ వచ్చింది, ఓ వాటర్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నుంచి కందులు కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు జరిగింది ఇక్కడ, అదేవిధంగా విక్రమపట్నంలో. ఇంకా ఎక్కడ అవసరం పడితే కూడా ఎక్కువ కందులు ఉన్న దగ్గర అక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ప్రతి రైతు కూడా మంచి రేటు ఉందంటే 6,300 రూపాయలు ప్రభుత్వం నేర్పిస్తుంది. ఆ రేటుకి వచ్చి మార్కెట్లో అమ్మవాలని వెళ్ళాలని కోరుతున్నాం. పంటల మార్పులు చేస్తే ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు, మా చైర్మన్ గారు చెప్తున్నారు, మహబూబ్నగర్లో 10 క్వింటాలు ఇంకా మంది మొత్తం వేసుకుంటే 10 క్వింటాలంటే 63,000 రూపాయలు వస్తాయి. ఏ ధాన్యాన్ని కూడా అంత రాదు ఇప్పుడు, పంటకు కానీ మొక్కలకు కానీ 100 రూపాయలు రావుదంట. మనం కూడా పంట మార్పులు చేస్తాం, ఒక మరే ముఖ్యం కాకుండా ఏదైతే ఎత్తు భూములు ఉన్నాయో ఆ భూములలో ఇది కూడా మొత్తానికి ఇదే పెట్టాడు. ఈ రెండు క్రాపులు కాకుండా ఈ క్రాప్ను ఇంకో క్రాప్ చేయకుండా ఇదే మొత్తం ఇది ఒకటే పంట పట్టే విధంగా రైతులు కూడా ముందుకు రావాలి. చూడాలి, అన్ని ట్రయల్ చేస్తుంటే ఎన్ని లాభం వస్తుందో ఏర్పడుతుంది. అందుకోసం మీరు కూడా మా రైతాంగాన్ని కోరుతున్నా, ప్రతి ఒక్కరు కూడా అందరం సాగు చేసి ఖచ్చితంగా మంచి లాభాలు పొందాలని చెప్పి రైతాంగాన్ని. ఒక వరి అని చెప్తే కేంద్ర ప్రభుత్వం వాటికి కొనట్లేదు, ఈ ప్రాబ్లం ఉన్నాయి కనుక మనం ఈ పంట మార్పు కూడా మీరు అందరితో ముందుకు రావాలని చెప్పి రైతాంగాన్ని కోరుతున్నాం. ఇది అయిన తర్వాత ఈ ప్రాపర్టీలో కూడా రైతాంగాన్ని కోసం అక్కడ కూడా జై తెలంగాణ. నేడు కొరుట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు అన్న సాగరన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కొరుటలో, తర్వాత ఇబ్రాహీంపట్నంలో కందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేశాం. మా మార్క్ఫెడ్ వారి సౌజన్యంతో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో జిల్లాలో, జగిత్యాల జిల్లాలో 5 చోట్ల ఈ కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బయట 5,000-5,300 మాత్రమే రేటు ఉంది కాబట్టి ఎక్కడైతే మార్కెట్లో రేటు తక్కువ ఉంటుందో అక్కడ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మార్కెట్ ఇంటర్వెన్షన్లో మా సంస్థలన్నీ కూడా పనిచేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎక్కడెక్కడైతే రైతులకు గిట్టుబాటు ధర సరిగా వస్తలేదో అక్కడక్కడ పిఏసిఎస్ల ద్వారా కానివ్వండి, తర్వాత కేడిసిఎంఎస్ల ద్వారా కానివ్వండి, ఇది మార్కెట్ ఇంటర్వెన్షన్లో భాగంగా చేయడం జరుగుతుంది. అయితే ఈ కందుల విషయంలో రైతులు మంచి కొద్దిగా మాయిశ్చర్ కూడా 12 లోపల రావాలి తేమ శాతం, తర్వాత కొంచెం పట్టి తీసుకొని వస్తే మీకు 10 రోజుల లోపల డబ్బులు ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాం కాబట్టి బయట దళారులకు అమ్ముకోకుండా నేరుగా ఇక్కడికి మార్కెట్ యార్డ్ తీసుకొచ్చి అమ్మాలని చెప్పి కోరుతున్నాము. ఈ తెలంగాణ ప్రభుత్వమే అసలు రైతు కేంద్రంగా పరిపాలన సాగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం రైతాంగానికి విత్తనాల దగ్గర నుంచి మొదలుకొని కొనుగోలు దానక ఎక్కడ కూడా ఇబ్బందిగా సాగునీరు కానీ, కరెంటు కానివ్వండి, తర్వాత ఎరువులకు సంబంధించి కానివ్వండి, రైతులకు సంబంధించి ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి వారి సూచనల మేరకు ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది రైతు ప్రభుత్వం కాబట్టి రైతాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ, పెద్దలు సాగరన్న గారు 24 గంటలు రైతుల గురించి ఆలోచించే ఎమ్మెల్యే గారు ఇప్పుడే వారు కూడా చెప్పడం జరిగింది. ఇంకెక్కడన్నా డిమాండ్ ఉన్నా కానీ కొనుగోలు కేంద్రాలు పెట్టాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఇంకా ఏమన్నా అవసరం ఉన్నా కానీ కొత్తగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుపుకుంటూ రైతాంగం అంతా కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. మేడం కనిపించలేదు బాబు.
ఇదే బెస్ట్. ఎంత ఒక్క నిమిషం అవు ఓకేనా.